హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విజయనగరంలోని శృంగవరపు కోట నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి శృంగవరపు కోట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కె శ్రీనివాసరావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె లలితా కుమారి గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, 2019లో ఈ శృంగవరపు కోట నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 11,365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 213,000 పైచిలుకు మాట అనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం శృంగవరపు కోట నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ అయితే నెలకొంది. సో ఈ 5 రోజులు కానీ 10 రోజులు కానీ చేసే ప్రచారాలు అవ్వచ్చు, అలాగే వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు అవ్వచ్చు, ప్రజలు వీళ్ళ మీద ఎంత నమ్మకం ఉంది అన్నది అవ్వచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న అనాలిసిస్ల ప్రకారం అయితే కనుక ఈ శృంగవరపు కోటలో ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ అయితే నడుస్తుంది. సో ఇలా ఏపీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు గంట గంటకి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు కనుక ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాదు మన జిల్లా విజయనగరం జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెస్ట్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే పక్కన ఉన్న ప్లేలిస్ట్కి వెళ్ళండి.